సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోరాటం చేసి ప్రపంచంలోనే ఒక 16 డిగ్రీ చదివినటువంటి గొప్ప మేధావిగా అంబేద్కర్ ఇవారు మనకు కీర్తి గడిస్తున్నారు. లండన్ లో ఉన్నటువంటి ఒక 16,000 పుస్తకాలు కేవలం అతి కొద్ది కాలం చదివినటువంటి గొప్ప వ్యక్తిగా కీర్తి గడించాడు అంబేద్కర్. ఇవాళ ఈయన ఎంత మహనీయుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే 195 దేశాల పైగా ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి వాళ్ళు ప్రపంచ విజ్ఞానిగా ప్రపంచ మేధావిగా గుర్తించి అంబేద్కర్ పుట్టినటువంటి ఈ యొక్క ఏప్రిల్ 14ని విశ్వ విజ్ఞాన దివస్గా ప్రకటించడం అది కేవలం అంబేద్కర్ పుట్టిన భూమిగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ గొప్ప విషయం. అంటే ప్రపంచం మనం మేధావి అనుకుంటే అమెరికా గొప్ప దేశం అనుకుంటాం, ఇంగ్లాండ్ అనుకుంటాం, రష్యా అనుకుంటాం, కానీ ఒక మహనీయుడు గుర్తించినటువంటి పుట్టినటువంటి భూమి ఇవాళ మనం ఎంత గర్వపడాలి. కాబట్టి అలాంటి అంబేద్కర్ అంటే ఏ కొందరు వాడు కాదు, మహనీయులకు కులాలు ప్రాంతాలు వర్గాలు వర్ణాలు భాషతో సంబంధం ఉండదు. ఆయన అందరి యొక్క అన్ని వర్గాల గురించి, మహిళల గురించి, పిల్లల గురించి, స్త్రీల గురించి ఆయన గొప్ప రాజ్యాంగం రాశాడు. ఇవాళ భారతదేశం ఈరోజు ప్రపంచంలో అభివృద్ధి పదవులు దూసుకుపోతుందంటే ఆయన రాష్ట్రంలో రాజ్యాంగం యొక్క సూత్రాన్ని మనం పాటిస్తున్నాం కాబట్టి. ఇవాళ పాలకవర్గం లోపల బహుశా ఇవాళ 10 మంది వార్డు మెంబర్లు ఉంటే 10 మందిలో 5 మంది అవుతున్నారంటే అంబేద్కర్ పుణ్యమే. మనకు ఎస్సీ వ్యక్తి ఇవాళ స్పీకర్గా పార్లమెంట్లో కూర్చున్నాడంటే అంబేద్కర్ పుణ్యమే. ఒక బీసీ వ్యక్తి ఒక మంత్రి పదవి కూర్చున్నామంటే అంబేద్కర్ పుణ్యమే. ఇవాళ అలాంటి అంబేద్కర్ పుట్టినరోజు ప్రతి ఒక్క అందరికి కూడా పండుగ రోజు. కాబట్టి కులాలకు మతాలకు ప్రాంతాలకు కొంత పక్కన పెట్టి వ్యక్తిగా ఆయన మేధాశక్తిని మనంత గుర్తించి అంబేద్కర్ మనలో ఒకటి వాడు, అంబేద్కర్ బాటలో అన్ని వర్గాలు కూడా ఒక అన్న తమ్ముళ్ళుగా అక్క చెల్లెలుగా అందరూ కూడా ఒక పరస్పరం భావించుకుంటూ ముందుకెళ్ళాలి. అంతే తప్ప అంబేద్కర్ అంటే ఈ కులంగా వాడే, జయశంకర్ అంటే ఆ కులం వాడు, భర్త దొడ్డి కుమ్మరయ్య అంటే ఈ కులం వాడు కాదు. కులాలు ఉండొచ్చు, కుల నిర్మూలన జరగాలి. కాబట్టి ఎంతో విజ్ఞాన మేధావులు విద్యార్థులు ఉన్నారు, యువత ఉన్నారు, అన్ని వర్గాల వర్గాల వారు ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి షార్ట్కట్లో చెప్తున్నాను. ఇప్పుడు మన దేశం కూడా మన గ్రామ పంచాయతీ కూడా దాదాపు మేడిపల్లి నుంచి విడిపోయి ఒక 30 సంవత్సరాలు అవుతుందా, 30 సంవత్సరాలు మనం ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంబేద్కర్ జయంతి వర్ధన చేస్తున్నాం. కానీ అంబేద్కర్కి విగ్రహం లేదు. కాబట్టి అనేది ఏంటంటే అందరం కూడా మన పండుగలు చేసుకుంటాం, అందరం కూడా దావతులు చేసుకుంటాం. ఒక్కరోజు దావత్ రూపాయలు పక్కన పెడితే వచ్చే 2022 ఏప్రిల్ 14 లోపల అంబేద్కర్ స్టాచ్యూ మన ఊర్లోపట